శ్రీ శ్రీ అవధూతేంద్ర స్వామివారు కడప జిల్లా. ఈయన మనకు పాత బస్ స్టాండ్ దగ్గర ఈయన యొక్క సమాధి మందిరం ఉన్నది, అక్కడికి వెళ్ళి మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈయన ఒక అవధూత, ఈయనను శ్రీ 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 అవధూతేంద్ర స్వామీజీ అని పిలుస్తారు. కడప జిల్లా కడప. ఈయన వచ్చేసి ఇది ఏ ఊరు ఏ గ్రామం ఎవరికి తెలియదు, కానీ కడపలో ఫైర్ ఆఫీస్ దగ్గర ఈయన నివాస స్థలం ఉండింది. తర్వాత ఈయనని కడపలో అందరూ కూడా పిచ్చివాడు అనుకునేవారు. ఒకనొక సమయమున ఈ మా అవధూత గారు కడప మున్సిపల్ గ్రౌండ్లో అర్ధరాత్రి టైంలో సంచరిస్తుండగా ఆ టైంలో అక్కడ చూసిన పోలీసులు ఈయన ఎవరో దొంగవారు అనుకుని ఆ యొక్క కప్ప చెట్టులోకి వెళ్ళారనమాట. అక్కడ పోయేటప్పటికి మా అవధూత గారి శరీర భాగాలు తల మొండెము శరీరం అంతా వేరైపోయింది అనమాట. అప్పుడు పోలీసులు చాలా భయపడి ఆ వెంటనే కడప ఎస్పీ గారికి ఫోన్ చేయగా ఆ వెంటనే హూటా ఉండిన అక్కడ పోలీసు గారు వచ్చగా ఆ స్వామి యథాప్రకారంగా తయారై బయట కూర్చున్నాడు. అది చూసినటువంటి పోలీసులు చాలా సంభ్రమాచరణ పడి ఆయన కాళ్ళ మీద పడి అప్పటింటి అవధూత అని పిలిచారు. అదేవిధంగా కడపలో కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి ఆ యొక్క కలెక్టర్ ఆఫీస్ దగ్గర దారికి అడ్డం పనుకొని ఉండగా ఈయనెవరో పిచ్చివాడని లాగి పారేశాడు. తర్వాత ఆయన అప్పుడు కాలంలో కర్నూలుకి వెళ్ళగా ఈయనకన్నా ముందుగా వెళ్ళి కర్నూలులో ఉన్నాడు ఈయన అవధూత గారు. అప్పుడు ఆ కలెక్టర్ చాలా ఆశ్చర్యపోయి నాకన్నా ముందుగా ఎలా వచ్చాడు స్వామి అని చెప్పి ఆయన మాయారూపంలో కాళ్ళ మీద నమస్కారం చేశాడు. ఆయన వచ్చేసి ఎవరు పెట్టినా తినేవారు కాదు, అతను ఎవరైతే నచ్చుతారో వారు మాత్రమే తినేవారు. ఎవరు వచ్చినా కూడా పో 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 అనే సమాధానం చెప్పాడనమాట. ఆయన ఏదన్నా కూడా ఆయన అనుకుంటే ఆయన చేయి తాగినా కూడా ఏదైనా వ్యాపారం కూడా ఆయన చేయని పెట్టినా కూడా బ్రహ్మాండంగా వ్యాపారం జరిగేది. ఆ కాలంలో అందరూ కూడా ఆయన స్వామి మా దగ్గర చూశారు, కానీ ఊరి దగ్గరికి పోయేవాడు కదన్నమాట. ఆయన నచ్చిన దగ్గరికి పోయి నచ్చిన దగ్గరే తినేవాడు. కాబట్టి చాలా మహాన్వేతుడు. అదేవిధంగా మా అవధూత గారు మహాకాళి భక్తుడు, మహాకాళి ఉపాసకుడు అనమాట. ఆయన ఏది చెప్తే జరిగేది. చాలా మందికి అనుభవం ఉన్నది, అనుభవం కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆయన ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో, నాకు చిన్న విషయం జరిగింది. నేను గుళ్ళో పూజారిగా చేరిన తర్వాత అర్చక పరీక్షల ఎగ్జామ్ రాసే ముగ్గురు కూడా, కానీ వాళ్ళిద్దరికి ఆ టికెట్ వచ్చింది, నాకు రాలే. ఆ టికెట్ రాలేదనే ఉద్దేశంతో నేను మా ఇంట్లో పనుకుండగా తెల్లవారుజామున స్వామి రూపం వచ్చి చెప్పకేసి చెల్లని పిలిచి ఏరా ఇంకా ఇక్కడే పనుకుండావు, ఈ ఆల్ టికెట్ అక్కడ ఉంది, అక్కడ ఎగ్జామ్ రాయిపోని చెప్పాడు అనమాట నాకు యథార్థంగా. అదేవిధంగా ఈ కళ్యాణం వెనకల కట్టేటప్పుడు 20 అడుగులు గోత తవ్వారు. ఆ గోత తవ్వినప్పుడు పెద్ద బండ దాని మీద పెట్టారు, కానీ నేను అర్జెంట్ వేరే పని మీద ఉండగా ఆ బండ వచ్చేసి జారింది అనమాట. ఆ బండ శరీరం ఎక్కడ పడినా కూడా తునాతున అయిపోయింది. స్వామి నన్ను చేతులతో పైకి పట్టుకొని ఆ బండ మీద ఇచ్చి ఎరా ఏం తగలేదు అనేటువంటి ఉద్దేశంతో సిగ్నల్ ఇచ్చాడు. నేను ఇక్కడ 24 సంవత్సరాలు ఆయన సేవలో నాకు లక్షణంగా ఆనందంగా దొరుకుతుంది. ఇక అవధూత నమ్మిన వారు కూడా చాలా వరకు కూడా చాలా మంది కూడా బాగుపడినారు. కాబట్టి ఈ ఆలయం ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు తెరిచి ఉంటుంది. భక్తులకు కూడా చాలా ఉపయోగం. ఈ కడప అవధూత అంటే ఈ కడప చుట్టుపక్కల కూడా చాలా ప్రసిద్ధి చెందిన స్వామి. ఆ స్వామి రైతులు పోతారు వారికి అన్ని అనుకూలం. ఇక్కడి నుంచే కాదు, హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ అక్కడి నుంచి కూడా ఈ స్వామి చూసేదానికి వస్తారనమాట. ఆయన సమాధి అది అవధూత స్వామి సమాధి. అక్కడే ఆయన నిర్యాణమయ్యారు. ఆయన నిర్యాణమై 40 సంవత్సరాలు అయింది. జై అవధూత.